ఇందాక సారీ ఇందాక నాకు చాలా రోజుల నుంచి నాకు పరశురి గారు నా మీద వచ్చిన ఒక కినుక ఒక కోపం ఏదో విసుగేదో ఉంది నా మీద. అది అలాగే అది అదేంటంటే పరశురి గోపాలకృష్ణ గారు చెప్తా ఒక నిమిషం పరశురి గోపాలకృష్ణ గారికి నేను వివరణ ఇస్తున్నాను. ఎందుకు నవ్వేవాడి అంటే మీ కథలు చెప్తున్నప్పుడు నేను చిన్నప్పుడు నాకు బాగా ఊహించుకోవడం ఇష్టం. ఇమాజిన్ అంటే కథలు ఊహించుకుంటాను. సినిమా ఈ నాలుగు గోడల మధ్య కథలు కూడా అలా చూస్తూ ఉంటే నా సినిమా కనిపిస్తూ ఉండదు. ఇప్పటికీ నాకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ చదువుతూ ఉంటే ఒకవైపు అంబేడ్కర్ గారు కూర్చొని సెంట్రల్ హాల్లో కూర్చొని మాట నాకు నిజంగా అది తెల్ల పేజీల్లో ఒక జీవంలో ఇన్ఫర్మేషన్ లాగా కనిపించింది. నాకు చాలా వైవిధ్యం ఉన్న సినిమాలా కనిపిస్తుంది నాకు ఒక పుస్తకం చదువు. సో నాకు అలాంటి ఇమాజినరీ ఎబిలిటీ ఉండటం లేదంటే అదే తెలియదు. కానీ గోపాలకృష్ణ గారి కథలు చెప్తుంటే నేను ముందుగానే ఊహించుకోను. దీని తర్వాత ఈయన రియాక్షన్ ఉందని ఆయన రియాక్షన్ ఇవ్వకముందు ముందు నేను నవ్వేవాడు. దానివల్ల ఆయన చిరాకు వచ్చింది. నేను చెప్పలేకపోయాను, నాకు భాష లేదు ఆ టైంలో. పోయి ఇప్పుడు కూడా ఇప్పుడప్పుడు కింద మీద పడుతున్నాను నేను మాట్లాడడానికి. సో మీలాంటి మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని విపరీతమైన స్థాయిలో చూసేవాడిని తప్ప నా నవ్వు కారణం ఇదే, అంతకుమించి వేరే కారణమే లేదు. ఎందుకని మీరు చెప్పబోయే ముందు దాన్ని నేను అర్థం చేసుకొని ఇలా ఉంటుంది రియాక్షన్, ఇది మా అన్నయ్యకి ఇలా చప్పట్లు పడతాయి లేదంటే ఖైదీ రాసినప్పుడు ఇలాంటి రియాక్షన్ ఉంటుంది, ఇవన్నీ అందువల్ల వచ్చిన నవ్వు అనమాట. సూపర్ డూపర్ హిట్ అవుతుంది వచ్చిన నవ్వు అది, అంతకుమించే తప్ప. అలాగే మీ అందరికీ, అలాగే మీ అందరి ఇక్కడ చాలామంది ఇక్కడ మీరు రకరకాల ఊర్ల నుంచి వచ్చారు. అలాగే ఇందాక చంపేస్తున్నావు విజయవాడ సరే ఓకే నేను కాదనట్లేదు కదా జగిత్యాల. అరే తెలంగాణ నా గుండెల్లో ఉంటుంది, నా రక్తంలో ఉంటుంది. తెలంగాణ గురించి మాట్లాడిన తెలంగాణ నేను రాజకీయాల కోసం తెలంగాణ మాట్లాడినా నాకు ఇష్టంతో మాట్లాడుతాను తెలంగాణ గురించి. అంటే నేను చెప్పాను మా భూమి ఇందాక చెప్పింది బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలు పెతావు పడకు నైజాం సర్కిల్ రోడ్ అంటే అది మేము చప్పట్లు కొట్టింది ఇక్కడ కాదు నెల్లూరు సెయింట్ జూస్ దర్గామిట్లో కొట్టాం చప్పట్లు. అంటే ఒక ఉన్నతమైనప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు పాట రాస్తే అది కేవలం ఒక ప్రాంతానికి చెందింది కాదు, మొత్తం భాషను అర్థం చేసుకున్న విదేశీయుడికైనా చప్పట్లు కొడతారు అలాంటి గొప్ప పాటలు. అంటే అలాంటి నేల ఇది, అలాంటి నేల అలాంటి తెలుగు నేల మంది మనందరం బాగుండాలి. చక్కటి కళాకారులు కవులు రావాలి, అందరూ సమిష్టిగా ఉండి మనందరం చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన చాలామంది నాకు మీలో తెలుసు మీరందరూ. సో మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మరొక మారు భారత మాతకి జయజయాలు సెలవు తీసుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.